अवसर उ मंत्रुनार चूस्टर तलवारते निद्र लेने पदको गंटक पलाने मंत्री प्रेस काफरस दीन कवर् साक्षि नोट आ नोट वील बैहार चुस्कटर इकड पेसवा दी दाँ तूच तपक चावेस्टर वील को ओरजनलिटी ले अला मंत्री तैयार दाटो सगम निटो इंको सगम मन एमी चेले नेसाद एमी चेयलेदो हैदराबाद सिटी चूस्ते पोलवर अड़ते अमरावती चूस्ते अर्थम परगेचा अमरावती हैदराबाद को दीट इंकोक महानगरा कधुनिक नगर कोजु हैदराबाद एटते परगेचा अदे विधा अमरावती कड़ते पुण्य कट्कने पैस्थिचार हैदराबाद सिटी सैबराबाद सिटी ऐडी मूड नगर हैदराबाद तैयार अमरावती गुंटूर विजयवाड़ी राष्ट्रा की समदूर में उ इकड कृष्णा नदी उ प्रपंच नगर वाई नदी तीराने वाई समुद्र तीराने वाई अला ब्रह्मांडम नगरा कड़ा लेने विधा इरव तेल मंदिर रैत वेल एकर भूमि रूपये को डबूल लैंड पोलिंग इच्छारे अभी तेद पार्टी विश्वसनीयता चरत्र अमरावती चरत्र तिग राशा अमरावती पेरेगा स्वर्ग ज्ञापक देवत राजधानी गुर्त अला अमरावती चड़गोड़ा की बुद्धि वो नाकते अर्थं लेना अमरावती एक्की बोध तमु तुम तरह माला अमरावती परगेस्ता नीक टाइम अक्सपैर डेट दगर पड़े तुंदर होयेवाड़ इंका आरीपये दीपेल तकाम आरीपे जरगबो इनकी डर ले माला अमरावती मन एटेसारी वील मंत्री चूस्ट चाल दारण तैयार काटर् अक्रम मैनिंग मत मैनिंग उसे అక్కడ కొట్టేసి ఆయన మైనింగ్ మంత్రి పంచాయతీ మంచి వ్యాపారాలు చేసేవాడు కాంట్రాక్టులు చేసుకునేవాడు పంచాయతీ మంత్రి ఇంగో పక్కన మీరు చూస్తే ఊళ్ళో ఆయన నియోజకవర్గంలో ఒక పిల్ల కాలవ దవ్వలేని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి గొప్ప నాయకుడు నియోజకవర్గంలో 10 ఇళ్ళు కట్టలేని వాడు హౌసింగ్ మినిస్టర్ 10 ఇళ్ళు నీ టెన్యూర్లో 10 ఇళ్ళు కట్టి ఈ 10 ఇళ్ళని పూర్తి చేశారంటే దానికైనా మెచ్చుకోవచ్చు కదా అది కూడా కట్టిన వాళ్ళు ఇలాంటి మంత్రి ఇంకో పక్కన మీరు చూస్తే ఇండస్ట్రీ కద చెప్పవంటే కోడిగది కోడిగుడి కద చెప్తాడు ఆయన ఇండస్ట్రీస్ కే మంత్రి అలాంటి మంత్రి ఇంకో ఆయన ఇంగో గాని మీరు చూస్తే ఏలాంటి మంత్రులు ఉన్నారంటే కోట్లో జగనకు మేలు జరగాలని వివేకానంద రెడ్డి మత్ర కేసులో గొడ్డలి వేటలో ఈయనకి తప్పించాలని బాబాయ్ హత్య కేసులు తప్పించాలని పూజలు చేస్తారు దేవాలయ మంత్రి ఏ మంత్రివాను ఎవరయ్యా ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం దేవుడి డబ్బులు ఎందుకు ఇచ్చారు భక్తులు ఇచ్చారు ఏ భక్తులు ఇచ్చారు హిందూ భక్తులు ఇచ్చారు దేనికోసం ఇచ్చారు ఈ దేవాలయం ద్వారా హిందువులకు న్యాయం జరగాలని హిందువులు ఇస్తారు ముస్లింలకు న్యాయం జరగాలని ఏదైతే ముస్లిం సోదరు కూడా డొనేట్ చేస్తారు క్రిస్టియానిటీకి న్యాయం జరగాలని క్రిస్టియన్ మిషనరీస్ కి
వాళ్ళు డబ్బులు ఇస్తారు అలాంటి డబ్బులు తీసుకెళ్లి చెప్పులు కూడా తీయకుండా హోమానికి పోయే వ్యక్తికి నువ్వు ఎన్ని చేస్తావా సాంప్రదాయాలు ఉన్నాయా మీకు అని అడుగుతున్నా yes sentiment ఉంటుంది సాంప్రదాయం ఉంటుంది ప్రతి ఒక్క మతానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ప్రతి ఒక్క జాతికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి నీకు ఇష్టం ఉంటే ఆ సాంప్రదాయాలు గౌరవించాలి గానీ సాంప్రదాయాలను దెబ్బ తీసే విధంగా ఉన్నత భావ మన ఆశయాలను గానీ మన వ్యవస్థను గానీ దెబ్బ తీసే విధంగా ప్రవర్తిస్తే అది మంచిది కాదని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా ఇంకొక ఆయన ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రి అప్పుల శాఖ మంత్రి ఇదే పని నిద్ర లేస్తే ఏది తాకట్టు పెట్టాలని కడాన రైతు బజారు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిన మంత్రి ఈయన పెద్ద మంత్రి ఇలాంటి వాళ్ళందరిని మీరు చూస్తే ఇంకొక ఆయన మొత్తం పిల్లల జీవితాలను నాశనం చేసిన వ్యక్తి విద్యామంత్రి ఏంటా వీళ్ళు ఇలాంటి మంత్రులందరిని మీకు ఎంత మ్యాటర్ ఉందో చూసుకోండి ఇంకా ఫుల్ మ్యాటర్ ఉంది ఆడుకోవచ్చు ఫుట్బాల్ ఆట గ్రౌండ్ ఇస్ ఫ్రీ ఫర్ యూ కాబట్టి నేను అందుకే అంటున్నా మిమ్మల్ని అందరినీ ఈరోజు మీరు ఎంత మీ బ్యాండ్ విత్ పెంచుకుంటే మీ క్రియేటివిటీ పెంచితే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫుల్ ఆఫ్ జోకర్స్ ఏమీ మీకు అనుమానం అవసరం లేదు ఇంకో పక్క పైశాచిక ఆనందం సమాజాన్ని అతలాకుతలం చేసి పైశాచిక ఆనందం పొందే వ్యక్తులు ఇవన్నీ కూడా మీరు మన్నన్న ఒకటే కోరుతున్నా ఇలాంటివన్నీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని అబద్ధాన్ని 10 సార్లు వాస్తవాలు చెప్పిన చెప్తే ఇప్పుడు అంటున్నాడు రాబోయేది పేదలకి పెత్తందారులకి పోరాటం అంట నేనన్నా పేదలకు పెత్తందారులకు కాదు ఇది క్యాస్ట్ వార్ కాదు క్యాష్ వార్ దోపిడీదారులకి పేదవాళ్ళకి జరిగే పోరాటం ఏదంటే ప్రజల ఆస్తుల్ని సంపదని దోచుకున్న దోపిడీదారుల దగ్గర నుంచి ఆ క్యాష్ అంతా కలెక్ట్ చేసి మళ్ళా పేదవాడికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే యుద్ధం ఆ యుద్ధంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తాం అందుకనే మాట చెప్పాం పోర్ టు రిచ్ డబ్బుల కొరత లేదు సంపద కొదువ లేదు కానీ ఆ సంపద కొంతమంది దొంగలు దొంగిలిచ్చారు ఇష్టానుసారంగా దోచుకున్నారు ఆ దోపిడీదారుల పట్ల నిజమైన పోలీసులుగా ఉంటాం నకిలీ పోలీసులు కాదు ఇప్పుడు అంత నకిలీ పోలీసులు వాళ్ళు చేసే పనంతా వాస్తవంగా చేయలేకపోతున్నారు మనసును చంపుకొని పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీగా ఇలాంటి వాళ్ళందరినీ కట్టడి చేసి పేదవాళ్ళని ధనుకులు చేసే కార్యక్రమం చేద్దాం దీనికి కూడా మీరు సిద్ధంగా మనం కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ కోరుతున్నా సిద్ధమా మీరు అడుగుతున్నా అరే రెడీ పోరాటానికి సిద్ధం 2024 యుద్ధానికి సిద్ధం ఎప్పుడు యుద్ధం జరిగినా రెడీగా ఉన్నారు కురుక్షేత్రంలో విజయం అంది కౌరవుల వద తప్పదు మళ్ళీ అసెంబ్లీని గౌరవ సభ చేద్దామా లేదా రాష్ట్రాన్ని కాపాడదామా లేదా సిద్ధంగా ఉన్నారా లేదా ఆ శక్తి మీకుందా లేదా సిద్ధపడండి అయితే అది మీరు చేయండి ఇక్కడే మన టీడీ